హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఆంధ్రప్రదేశ్లో కోర్టు ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా, ఆల్రెడీ నిన్నటి నుండి ప్రారంభం అవడం జరిగింది. నిన్న 21 డిసెంబర్లో మనకి ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్లో అడిగిన ప్రశ్నలతో మనకి 3 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడకపోతే ఖచ్చితంగా 3 వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఈ వీడియోలో మనం డిసెంబర్ 22 షిఫ్ట్ 1లో జరిగిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాం. సో వీడియో స్కిప్ చేయకుండా ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి, అలాగే ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్ అవడం జరుగుతుంది కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ కానీ హైకోర్టు కానీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది. లేదా మనకి ఏ విధంగా అడుగుతున్నాడో ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మీకు చూసుకోవడం వల్ల అయితే డెఫినెట్గా క్వశ్చన్స్ అయితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ప్రతి రివ్యూ వీడియో కూడా ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి. అలాగే మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అనేవి మీకు గుర్తున్నవి ఏదైనా వీడియో కింద కామెంట్ చేయడం కానీ లేదా నాకు ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేయడం కానీ మిస్ అవ్వకుండా అయితే చేయండి. సో మొట్టమొదటి క్వశ్చన్ వచ్చేసరికి, ఇన్ విచ్ స్టేట్ లుంబిని ఫెస్టివల్ ఇస్ సెలబ్రేటెడ్, ఏ రాష్ట్రంలో మనకి లుంబిని పండగ అనేది జరుపుకుంటారని అడిగారు. యాక్చువల్గా లుంబిని పండగ అనేది మనకి హైదరాబాద్లో కానీ అలాగే మనకి వైజాగ్లో కూడా జరుపుకుంటూ ఉంటారు. సో మోస్ట్లీ ఎక్కువగా అయితే తెలంగాణలో జరుపుకుంటారు. ఆప్షన్స్లో అయితే 2 రాష్ట్రాలు ఇవ్వడు, మీకు తెలంగాణ స్టేట్ ఇస్తే కనుక తెలంగాణ డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది, లేదా తెలంగాణ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ఇస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే నేషనల్ వాటర్స్ డే, జాతీయ వాటర్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారని అడిగారు. 25 జనవరి, 25 జనవరిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. అలాగే వైఎస్ఆర్ జలకల పథకం గురించి అయితే అడిగారు. సో ఇండైరెక్ట్గా అంటే మనకి ఉచిత బోర్వెల్ ఇచ్చే పథకం పేరు ఏమిటి, ఓకే, వైఎస్ఆర్ ఫ్రీ బోర్వెల్ స్కీమ్ పేరు ఏమిటి అని అడిగారు. ఓకే, వైఎస్ఆర్ జలకల పథకం ఇది. అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం గురించి కూడా క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. అంటే మనకి మహిళలకు మనకి వ్యాపారం చేసుకోవడానికి ఎంటర్ప్రీనర్షిప్కి సంబంధించి సహాయపడే విధంగా మనకి ప్రారంభించిన పథకం ఏంటి, ఆ విధంగా ఇండైరెక్ట్గా అయితే అడిగారు. సో వైఎస్ఆర్ చేయూత పథకం కింద మనకి చూసుకుంటే ఎస్సీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ ఉమెన్స్ ఎవరైతే మహిళలు ఉన్నారో 45 నుండి 60 సంవత్సరాలలోపు వయసు ఉన్నవాళ్ళు వాళ్ళకి మనకి 18,750 రూపాయలు అయితే మనకి ఆర్థిక సహాయం అందచేయడం అయితే జరుగుతుంది. సంవత్సరానికి 18,750 చొప్పున టోటల్గా 1x4 4 ఇయర్స్ పాటుగా టోటల్గా 75,000 రూపాయలు అయితే మనకి పథకం కింద అయితే అందచేయడం అయితే జరుగుతుంది. అలాగే మద్రాస్ మ్యూజిక్ అకాడమీ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్, మద్రాస్ సంగీత అకాడమీని ఏ సంవత్సరంలో ప్రారంభించారని అడిగారు. 1928 సంవత్సరంలో అయితే ప్రారంభించడం జరిగింది. జనరల్గా కరెంట్ అఫైర్స్ కానీ మనకి జీకే కానీ బాగా రూట్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా, ఓకే, ఆంధ్రప్రదేశ్ మామూలు లోకల్ రిలేటెడ్గా అయితే బిట్స్ అడుగుతున్నాడు. నేషనల్ వైడ్గా అడిగిన బిట్స్ ఏమో కొంచెం డిఫరెంట్గా మనం ఎప్పుడు చదవడం అయితే అడగడం జరుగుతుంది. ఈ విధంగా డిఫరెంట్గానే పేపర్స్ వస్తున్నాయి. సో మీరు ఒక్కడికే కాదు, అందరికీ కూడా పేపర్ అలాగే ఉంటుంది, ఇదైతే మైండ్లో పెట్టుకోండి. అలాగే మనకి గారో కాశీ జాంతియా ట్రైబ్ బిలాంగ్ టు విచ్ స్టేట్, గారో కాశీ జాంతియా తెగ అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారు. సో మేఘాలయ రాష్ట్రానికి సంబంధించింది. లేదా కాశీ గారో లాంగ్వేజ్ స్పోకెన్ ఇన్ విచ్ స్టేట్, కాశీ గారో భాషలు ఏ రాష్ట్రంలో మాట్లాడతారో అని అడిగినా సరే ఆన్సర్ అయితే మేఘాలయ. సో ఎగ్జాక్ట్గా ఏది అడిగారో తెలీదు, ఈ రిలేటెడ్గా అయితే అడగడం జరిగింది. అలాగే మనకి తెలుగుదేశం పార్టీ అనేది 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుచుకుంది అని అడిగారు. అప్పుడు టోటల్గా 178 సీట్లు అయితే ఉన్నాయి. సో మనకి బీజేపీ ఎల్ఎస్తో కలిపి అయితే 106 సీట్లు అయితే గెలుచుకోవడం జరిగింది. అలాగే మనకి వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి 67 సీట్లు అయితే గెలుచుకుంది. ఒకసారి మీరు కూడా చూసుకోండి ఫిగర్ అనేది, సో ఒక దగ్గర ఒకలా ఉంది. అంటే మనకి టీడీపీ ఓన్గా సింగిల్గా ఎందుకు గెలుచుకుందా, లేదా టీడీపీ ఎలియన్స్తో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టోటల్గా ఎన్ని సీట్స్, ఈ విధంగా మనకి ఎగ్జాక్ట్ ఎలా అడిగాడో అయితే తెలియదు, ఒకసారి చూసుకోండి. అలాగే మైకా ప్రొడ్యూసర్ మోరిన్ విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో మైకా ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు అని అయితే అడిగారు. మనకి యాక్చువల్గా రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అయితే మైకా ఎక్కువగా అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా అని అడిగాడు కాబట్టి నెల్లూరు జిల్లాలో అయితే మనకైతే ఈ మైకాని అయితే ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అలాగే బై విచ్ అమెండ్మెంట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంట్రడ్యూస్డ్ ఆర్టీఏ, ఓకే, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి విద్యా హక్కు సవరణ చట్టం ప్రవేశపెట్టబడింది అని అడిగారు. 2022 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ, 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి ఆర్టీఏ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే 48th GST కౌన్సిల్ ఇంక్రీజ్ ద టెట్రాప్యాక్ రేట్ ఫ్రమ్ విచ్ పర్సంటేజ్ టు న్యూ పర్సంటేజ్ అని అయితే బిట్ అడిగారు. 18 to 12% అనేది అయితే ఆన్సర్ అవుతుంది, ఒకసారి మీరు కూడా చూసుకోండి. అలాగే మనకి ఇండియాస్ ఫస్ట్ డార్క్ నైట్ స్కై రిజర్వ్ ఎట్ హాన్లే విలేజ్ అనేది ఎక్కడ ప్రారంభించారని అడిగారు. ఇది మనకి డిసెంబర్ 1 వీక్ కరెంట్ అఫైర్స్లో కూడా మనం అయితే డిస్కస్ చేసాం, ఓకే. ఇది లడాక్లో అయితే మనకి ప్రారంభించడం జరిగింది, మొట్టమొదటి డార్క్ నైట్ స్కై రిజర్వ్, ఓకే. డార్క్ నైట్ స్కై రిజర్వ్ మనకి ఎక్కడ ప్రారంభించారు అంటే లడాక్, ఓకే, హన్లే విలేజ్ ఇన్ మనకి ఈ చాంగ్థంగ్ ప్రాంతంలోని హన్లే విలేజ్లోని లడాక్లో అయితే ఈ ఫస్ట్ డార్క్ నైట్ స్కై రిజర్వ్ అయితే ప్రారంభించారు.
అలాగే ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ టు కన్జర్ హిమాలయన్ హెల్ప్స్ ఓపెన్ ఇన్ విచ్ స్టేట్? హిమాలయ మూలికల సంరక్షణ కోసం మొట్టమొదటి బయోడైవర్సిటీ పార్క్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అడిగారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో అయితే ప్రారంభించబడింది. ఇది కూడా మనం కరెంట్ అఫేర్స్ లో డిస్కస్ చేసాం. అలాగే బుట్ట బొమ్మ ఈజ్ టైప్ ఆఫ్ ఫోక్ డాన్స్ దట్ బికమ్ పాపులర్ ఇన్ విచ్ రీజియన్? బుట్ట బొమ్మ అనేది జానపద నృత్యం ఎక్కడ మనకి ఫేమస్ అని అడిగారు. ఆంధ్రప్రదేశ్లోని తణుకూడు జిల్లా, ఓకే, తణుకు డిస్ట్రిక్ట్ కానీ, లేదా మనకి వెస్ట్ గోదావరి పాత జిల్లాల ప్రకారం అయితే పశ్చిమ గోదావరి లేదా తణుకు, ఏది ఆప్షన్లు ఇస్తే అది ఆన్సర్ అవుతుంది. అలాగే అక్టోబర్ 2020 నాటికి వరల్డ్ బ్యాంక్ అనేది ఏం చెప్తుందంటే $3.84 కన్నా తక్కువ మనకి ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంతమంది, ఎన్ని మిలియన్స్ లో ఉన్నారు అని అడిగారు. సో ఇది ఎగ్జాక్ట్ ఆన్సర్ నాకు ఐడియా లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. 500 మిలియన్, 800 మిలియన్ ఈ విధంగా అయితే ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఓకే, $3.84 కన్నా అంటే మనకి తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంతమంది అని అయితే రిలేటెడ్ బిట్ అయితే అడిగారు. అలాగే మనకి కన్సోల్కి సంబంధించి సిరనామ్ పర్యాయపదం ఏంటి అని అయితే ఇంగ్లీష్లో అడిగారు. సో ఇక్కడ రిలేటెడ్ అయితే సిరనామ్స్ అయితే ఉన్నాయి, ఆప్షన్లో ఏదిస్తే దాన్ని బట్టి రిలేటెడ్ ఆన్సర్ అవుతుంది. అలాగే మనకి ఈడియం రిలేటెడ్గా టెంటర్ హుక్ అంటే ఈడియం ఏంటి అని చెప్పి, అలాగే పిన్ అండ్ డాష్, ఓకే, పిన్స్ అండ్ నీడిల్స్ అనే ఈడియం కూడా ఈ విధంగా అయితే అడిగారు ఇంగ్లీష్లో. అలాగే పైడితల్లి అమ్మవారి ఉత్సవం అనేది విజయనగరం జిల్లాలో జరుపుకుంటారు కదా, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, నిన్న కూడా అడిగారు. సినిమానోత్సవం అనేది మనకి విజయనగరంలో జరుపుకునే పైడితల్లి యొక్క సంబరం మనకి ఉత్సవం అనేది. సో క్వశ్చన్ ఎగ్జాక్ట్ గా ఎలా అడిగారో ఐడియా లేదు, అంటే విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవం జరుగుతుంది కదా, దాని పేరు ఏమిటి అని అడిగితే సినిమానోత్సవం, లేదా సినిమానోత్సవం ఉత్సవం అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే కనుక విజయనగరం జిల్లాలో అయితే జరుగుతుంది. అలాగే థర్డ్ మొఘల్ ఎంపైర్, మూడవ మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారు. మూడవ మొఘల్ చక్రవర్తి అర్బర్, జలాలుద్దీన్ మహమ్మద్ అర్బర్ మూడవ మొఘల్ చక్రవర్తి. సో మొట్టమొదటి మొఘల్ చక్రవర్తి ఎవరు అంటే బాబూర్, సెకండ్ హుమాయున్, థర్డ్ అర్బర్, జహంగీర్ ఫోర్త్, తర్వాత షాజహాన్, తర్వాత ఔరంగాబాద్. ఓకే, సో చూసుకోండి, ఇంకా చాలా మంది ఉంటారు. సో స్టార్టింగ్ ఆర్డర్ అయితే చెప్తున్నాను. అలాగే నాగాలాండ్లో తొలి మహిళా రాజ్యసభ సభ్యురాలు ఎవరు అని అడిగారు. పాంగ్నాన్ కొన్యాంగ్, ఓకే, పాంగ్నాన్ కొన్యాక్, ఓకే. సో ఈమె మనకి నాగాలయాకి సంబంధించి, నాగాలాండ్కి సంబంధించి మొట్టమొదటి మహిళా ఎంపీ. సో ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, ప్యాంగ్నాంగ్ కొన్యాక్, ఓకే. సో మనకి డిఫరెంట్గా ఉంటాయి కదా నాగాలాండ్ నేమ్స్ అనేవి, ఒకసారి చూసుకోండి. అలాగే మనకి ఎస్టీ థామస్ చర్చ్ బిల్ట్ ఇన్ విచ్ ఇయర్, ఓకే, మనకి ఎప్పుడు ఎస్టీ థామస్ చర్చ్ అనేది కేరళలో నిర్మించారు అని అడిగారు. సెయింట్ థామస్ చర్చ్ అనేది 52 AD, ఓకే, 52 AD శతాబ్దంలో మనకైతే ఈ చర్చ్ని ప్రారంభించారు. కొంతమంది ఇది చెప్పారు, కొంతమంది అయితే ఓల్డ్ సెయింట్ థామస్ చర్చ్ అడిగారు. ఓల్డ్ సెయింట్ థామస్ అయితే 1822 ఇయర్ రిలేటెడ్గా అయితే, సో మనకి ఏడి ఆ విధంగా ఆప్షన్స్ ఇస్తే కనుక 52 AD అవుతుంది. అలాగే మనకి సంకరం విలేజ్ అట్ బొజ్జ కొన్న కొండ నియర్ అనకాపల్లి ఈజ్ పాపులర్ బుద్ధిస్ట్ హెరిటేజ్ స్పాట్. ఓకే, మనకి బొజ్జన కొండ అనేది మనకి శంకరం గ్రామం దగ్గర ఉంటుంది. బొజ్జన కొండ శంకరం గ్రామం దగ్గర అయితే ఉంటుంది, అనకాపల్లి సమీపంలో. ఇది బౌద్ధ వారసత్వ ప్రదేశానికి అయితే మనకి ప్రసిద్ధి గాంచిన ప్రదేశం, అందుకే అడిగారు. బుద్ధిస్ట్ హెరిటేజ్ స్పాట్ అనేది అయితే ఇక్కడ ఉంటుంది. ఓకే, బొజ్జన కొండ మనకి శంకరం గ్రామం, ఓకే, బొజ్జన కొండ శంకరం విలేజ్. అలాగే అమరావతి స్టూపా వాజ్ బిల్డ్ డ్యూరింగ్ ద విచ్ రూల్ ఆఫ్ విచ్ డైనెస్టీ? ఓకే, అమరావతి స్టూపాన్ని ఏ రాజవంశం పాలనలో నిర్మించారు అని అడిగారు. శాతవాహనుల పాలనలో అయితే నిర్మించడం జరిగింది అమరావతి స్తూపం అనేది. అలాగే 2022 ప్రకారం మనకి ₹80 కన్నా తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు, కొంతమంది అయితే ఇలా చెప్పారు, కొంతమంది అయితే $3.84 కన్నా తక్కువ అని అడిగారు. సో రిలేటెడ్ అయితే అడిగారు ఈ విధంగా. అలాగే ఆంధ్ర ఫార్మ్డ్ యాజ్ ద స్టేట్ ఆఫ్టర్ డివైడెడ్ ఫ్రమ్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ మనకి తెలంగాణ విడిపోయి మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే తెలంగాణ ఫార్మేషన్ డే రోజే ఆంధ్ర కూడా మనకి ఫామ్ అయింది కదా, సో సెపరేట్గా. సో 2 జూన్ 2014 విడిపోవడం అయితే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే అంటే సపరేట్ ఉంటుంది, ఎందుకంటే మనకి తమిళనాడు నుండి అయితే విడిపోయాం కదా మద్రాసు ఆ టైం నుండి, సో అది వేరు. తెలంగాణ ఫార్మేషన్ డే ఇది, బట్ ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పుడు విడిపోయిందంటే అప్పుడే కదా విడిపోవడం జరిగింది. సో ఆ విధంగా అయితే క్వశ్చన్ అడిగారు. అలాగే ఇండియాస్ ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్, ఏషియాలో లార్జెస్ట్, ఓకే, ఏషియా ఖండంలో లార్జెస్ట్ అయిన లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనేది ఎక్కడ ఉంది అని అడిగారు. ఉత్తరాఖండ్లో అయితే ఇటీవల మనకి ప్రారంభించారు. అలాగే హైడ్రోజన్ ఫ్యూయల్ సెలబస్ కంబైన్లీ డెవలప్డ్ బై ద కేపీఈటీ అండ్ డాష్, ఓకే, కేపీఈటీ లిమిటెడ్ అండ్ వేరే ఒక కలిపి దీన్నైతే హైడ్రోజన్ ఫ్యూయల్ సెలబస్ని అయితే డెవలప్ చేశారు. ఆ ఇంకొకరు ఎవరు అంటే సిఎస్ఐఆర్, అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, వీళ్ళిద్దరూ కలిపి పూణేలో దీన్ని అయితే డెవలప్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి చూసుకున్నట్లయితే ప్యాసేజ్ రిలేటెడ్గా 5 క్వశ్చన్స్, ఇంకొక ప్యాసేజ్ మీద 4 క్వశ్చన్స్, టోటల్గా 9 క్వశ్చన్స్ అయితే ప్యాసేజ్ నేను రావడం జరిగింది. అలాగే జంబుల్ సెంటెన్స్ రిలేటెడ్గా 3 ప్రశ్నలు అయితే అడిగారంట. అలాగే ఉప్పాడపోర్ట్ నియర్ పోర్ట్, ఉప్పాడకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటర్ అవి ఏంటి అని అయితే అడిగారు. ఆన్సర్ కాకినాడ. అలాగే మనకి డైమండ్ లీగ్ ఫైనల్ రిలేటెడ్గా ప్రశ్న అడిగారు. ఫస్ట్ ఇండియన్ టు విన్ ద డైమండ్ లీగ్ ఫైనల్ ఎవరు అంటే మనకి జావలిన్ త్రో ప్లేయర్ అయిన నీరజ్ చోప్రా.
అలాగే శారద యాక్ట్ రిలేటెడ్ అడిగారు. శారద యాక్ట్ అంటే దేనికి సంబంధించింది అంటే చైల్డ్ మ్యారేజ్ రిస్ట్రైన్ యాక్ట్ కి సంబంధించింది. ఎప్పుడు ప్రారంభించారు ఈ యాక్ట్ అంటే 1929. అలాగే నేరస్తులు బయోమెట్రిక్ డేటాబేస్ ని విడుదల చేసిన రాష్ట్రం ఏంటి అని అడిగితే కనుక మహారాష్ట్ర స్టేట్ అనేది బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ద డిజిటల్ ఫింగర్ ప్రింట్ అండ్ ఐరిస్ స్కానింగ్ సిస్టమ్ విత్ డేటాబేస్ ఆఫ్ 6.5 lakh పీపుల్ హ్యావింగ్ ద క్రిమినల్ రికార్డ్స్. క్రిమినల్ రికార్డ్స్ ఉన్న 6.5 లక్షల మంది యొక్క రికార్డ్స్ అనే వాటిని, ఓకే, సో డిజిటల్ రికార్డ్స్ అనే వాటిని ఫింగర్ ప్రింట్ రిలేటెడ్ గా ఐరిస్ స్కానింగ్ సిస్టమ్ ని కూడా మహారాష్ట్ర అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే నేమ్ ద కోవిడ్ వ్యాక్సిన్ మేడ్ ఫర్ యానిమల్స్ ఇన్ ఇండియా. ఇండియాలో జంతువుల కోసం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ పేరు అడిగారు. సో అనకో వ్యాక్స్, ఇది కూడా మనం కరెంట్ అఫేర్స్ లో డిస్కస్ చేసిన బిట్టే. ఓకే, సో ఇది మనకి ఇప్పటిదాకా గ్యాదర్ అయిన మెమరీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంకా క్వశ్చన్స్ మీకు గుర్తుంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మన ఛానల్లో ఏదో ఒక వీడియో ఓపెన్ చేసి కింద క్వశ్చన్స్ కామెంట్ చేయండి, లేదా డైరెక్ట్ గా నాకు ఇన్స్టాగ్రామ్ అయినా సెండ్ చేయండి. ఎవరో ఒకళ్ళు సెండ్ చేస్తారని ప్రతి వాళ్ళు అనుకుంటే క్వశ్చన్స్ అనేవి మనకి రావు కదా, కాబట్టి ప్రతి వాళ్ళు మీకు గుర్తున్నవి, ఎందుకంటే అందరికీ అన్ని క్వశ్చన్స్ గుర్తుండవు కాబట్టి మీకు గుర్తున్న క్వశ్చన్స్ మీరు కామెంట్ చేస్తే అలాగే ప్రతి వాళ్ళు చేస్తారు. అన్ని క్వశ్చన్స్ నేను గ్యాదర్ చేసి అయితే వీడియో చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా క్వశ్చన్స్ అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతే నెక్స్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ యాప్స్ లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.